ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ చెప్పబోయే వ్యాపారంలో మీరు నెలకి 50,000 రూపాయల నుంచి 100,000 రూపాయల వరకు సంపాదించుకోవచ్చు. అది కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకే కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులకు కూడా సహాయం చేస్తూ ఈ వ్యాపారాన్ని అనేది మనము ప్రారంభించవచ్చు. మొట్టమొదటిగా ఈ వ్యాపారం ఏంటి అనేది తెలుసుకోబోయే ముందర మన ఛానల్ని ఇప్పుడే కనుక విజిట్ చేస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. అలా చేయడం వల్ల నేను లేటెస్ట్గా ఎప్పుడు ఏ వీడియోని అప్లోడ్ చేసినా కానీ మొట్టమొదటిగా మీరే వాచ్ చేయొచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే కనుక సోలార్ ఇన్సెక్ట్ ట్రాప్ లైట్ సెల్లింగ్ బిజినెస్ అనమాట. అంటే మీరు సోలార్ ఇన్సెక్ట్ ట్రాప్ లైట్ని డిస్ట్రిబ్యూషన్ షిప్ తీసుకొని మీరు మనీ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. మొట్టమొదటిగా ఈ సోలార్ ఇన్సెక్ట్ ట్రాప్ లైట్ ఏంటి అంటే కనుక మనము పొలాల్లో ఎక్కువగా రైతులు ఇబ్బంది పడేది ఏంటంటే కనుక పంట వేసిన తర్వాత క్రిమి కీటకాలు వాటిపై దాడి చేసి పంటను ఎక్కువగా నాశనం చేస్తుంటాయి. అలా పంటని నాశనం చేయడం వల్ల దిగుబడి తగ్గి రైతులు ఎక్కువగా నష్టాల పాలవుతూ ఉన్నారు. ఈ క్రిమి కీటకాలని సంహరించడానికి ఎక్కువగా రసాయనాలను అలాగే పురుగు మందులని వాడుతూ ఉంటారు. అలా వాడటం వల్ల ఆ కూరగాయలను అయితే ఏంటి, ఆకుకూరలు అయితే ఏంటి, పండ్లను అయితే ఏంటి మనం తినడం వల్ల రాబో కాలంలో హెల్త్ అనేది దెబ్బతినడం అనేది జరుగుతుందన్నమాట. అలా క్రిమి కీటకాలను సంహరించడానికి పురుగు మందులను కానీ రసాయనాలను కానీ వాడకుండా మనం చెప్పేటటువంటి సోలార్ ఇన్సెక్ట్ ట్రాప్ లైట్ అనేది పొలాల్లో ఇన్స్టాల్ చేయడం వల్ల డైరెక్ట్గా క్రిమి కీటకాలని సంహరించవచ్చు అనమాట. ఈ సోలార్ ఇన్సెక్ట్ ట్రాప్ లైట్ అనేది ఎలా పనిచేస్తుంది అనే విషయానికి వస్తే కనుక మనం ఈ సోలార్ ఇన్సెక్ట్ ట్రాప్ లైట్ని మనము పొలాల్లో 3 అడుగుల లోతు ఒక గుంటను తీసి దాంట్లో ఇన్సర్ట్ చేసి మట్టిని వేసి పూడ్చివేయాలన్నమాట. ఆ తర్వాత సోలార్ ఇన్సెక్ట్ ట్రాప్ లైట్ కింద ఉన్నటువంటి టబ్లో వాటర్ని ఫిల్ చేసి ఆ వాటర్లో సోప్ కానీ లేకపోతే షాంపూ కానీ లేకపోతే కిరోసిన్ కానీ ఫిల్ చేసి పెట్టాలన్నమాట. ఈ సోలార్ ఇన్సెక్ట్ ట్రాప్ లైట్ అనేది పగటి పూట పనిచేయదన్నమాట. పగటి పూట సూర్యుని నుంచి వెలువడేటువంటి కాంతి కిరణాలని సోలార్ ప్యానల్ అనేది గ్రహిస్తుందన్నమాట. అలా సూర్యరశ్మిని విద్యుత్ శక్తిగా మార్చినటువంటి సోలార్ ప్యానల్ నుంచి వెలువడినటువంటి విద్యుత్ అనేది లిథియం ఫెర్రో ఫాస్ఫేట్ అనేటటువంటి బ్యాటరీలో స్టోర్ అవుతుందన్నమాట. అలా స్టోర్ అవ్వటం వల్ల ఎలక్ట్రిసిటీతో ఈ సోలార్ ఇన్సెక్ట్ ట్రాప్ లైట్ అనేది వెలుగుతుందన్నమాట. ఇలా ఈ సోలార్ ఇన్సెక్ట్ ట్రాప్ లైట్ అనేది పగటి పూట వెలగదు, రాత్రులు మాత్రమే వెలుగుతుందన్నమాట. పగటి పూట ఆటోమేటిక్గా ఈ లైట్ అనేది ఆరిపోతుంది, అలాగే చీకటి పడుతున్న కొద్దీ ఈ లైట్ అనేది వెలుగుతూ ఉంటుందన్నమాట. ఈ సోలార్ ఇన్సెక్ట్ ట్రాప్ లైట్ నుంచి యువి కాంతి కిరణాలు అనేది వెలువడతాయి అన్నమాట, బ్లూ కలర్లో. అలా వెలగటం వలన క్రిమి కీటకాలు మొత్తం కూడా ఆ లైట్కి ఆకర్షితం అవుతాయి అన్నమాట. అలా ఆకర్షితం అవడం వలన లైట్ దగ్గరికి ఆ క్రిమి కీటకాలన్నీ చేరుతాయి. అలా చేరటం వలన అక్కడ ఉన్నటువంటి సన్నని తీగలకు ఈ క్రిమి కీటకాలు తగిలి కింద ఉన్నటువంటి సోప్ వాటర్లో పడిపోతాయి అన్నమాట. అలా పడటం వల్ల అవి చనిపోతాయి. ఇలాగ మనము క్రిమి కీటకాలని సంహరించమన్నమాట. అది కూడా ఈ సోలార్ ఇన్సెక్ట్ ట్రాప్ లైట్ ద్వారా మనము సంహరించవచ్చు. ఈ సోలార్ ఇన్సెక్ట్ ట్రాప్ లైట్ని ఎక్కువగా మనము వ్యవసాయ పంటలైనటువంటి కూరగాయలు, అలాగే పత్తి సాగు, అలాగే పొగాకు, కాఫీ తోటలు, కోకో తోటలు, వరి పంటలు, అలాగే అడవుల్లో పచ్చిక బయళ్ళు మొదలైన చోట ఈ సోలార్ ఇన్సెక్ట్ ట్రాప్ లైట్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. అలాగే పళ్ళ తోటలైనటువంటి యాపిల్, ద్రాక్ష, అలాగే జామ తోటలు, మామిడి తోటలు, సపోటా, అలాగే రేగు పంట, అలాగే ఆరెంజి తోటలు, చెర్రీ పంటల దగ్గర కూడా ఈ సోలార్ ఇన్సెక్ట్ ట్రాప్ లైట్ అనేది ఇన్స్టాల్ చేయవచ్చు. అలాగే ఆకుకూరలైనటువంటి గోంగూర, తోటకూర, అలాగే మెంతాకు మొదలైనవి పండించే దగ్గర కూడా ఈ సోలార్ ఇన్సెక్ట్ ట్రాప్ లైట్ అనేది ఇన్స్టాల్ చేయడం వల్ల క్రిమి కీటకాలని సంహరించవచ్చు అనమాట. అలాగే చిరుధాన్యాలైనటువంటి జొన్నలు, మొక్కజొన్నలు మొదలైన వాటి దగ్గర కూడా సోలార్ ఇన్సెక్ట్ ట్రాప్ లైట్ అనేది వాడవచ్చు. ఈ సోలార్ ఇన్సెక్ట్ ట్రాప్ లైట్ వల్ల ప్రయోజనాలు ఏంటనేది ఒకసారి చూద్దాము. సోలార్ ఇన్సెక్ట్ ట్రాప్ లైట్ అనేది క్రిమి కీటకాలను పూర్తిగా భౌతికంగా నాశనం చేస్తుంది. అలా ప్రతి సంవత్సరం నాశనం చేయడం వల్ల రాబోయే సంవత్సరంలో క్రిమి కీటకాల యొక్క ఉత్పత్తి అనేది చాలా తగ్గిపోతుంది అన్నమాట. అలాగే పెట్టుబడి కూడా చాలా తక్కువ. దీనికి తోడు పొల్యూషన్ అనేది ఈ సోలార్ ఇన్సెక్ట్ ట్రాప్ లైట్ లో ఉండదన్నమాట. అలాగే 1200 రకాల 8 జాతులకు చెందినటువంటి క్రిమి కీటకాలను
ఈ సోలార్ ఇన్సెక్ట్ ట్రాప్ లైట్ అనేది నాశనం చేయగలదు అనమాట. వాటిలో ముఖ్యంగా లైఫోదపైరా, అలాగే కొలిమిపెరా, అలాగే హైమెనప్టో, అలాగే డిప్టెరా మొదలగు జాతులని ఈ సోలార్ ఇన్సెక్ట్ ట్రాప్ లైట్ అనేది నాశనం చేస్తుంది అనమాట. ఇలాగా ఈ సోలార్ ఇన్సెక్ట్ ట్రాప్ లైట్ అనేది రైతులకి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. దీని ద్వారా రైతులకు మనం సహాయం చేస్తూ ఈ సోలార్ ఇన్సెక్ట్ ట్రాప్ లైట్ ని మనం డిస్ట్రిబ్యూషన్ తీసుకొని సేల్ అనేది చేసుకోవచ్చు అనమాట. కేవలం 6,000 రూపాయలతో ఈ మిషన్ ని పర్చేస్ చేసి మీరు రైతులకు సేల్ చేసి వచ్చినటువంటి ఆదాయంతో మరలా ఇంకొక లైట్ అనేది పర్చేస్ చేసుకొని మీరు వ్యాపారాన్ని సులభంగా ప్రారంభించవచ్చు. ఈ సోలార్ ఇన్సెక్ట్ ట్రాప్ లైట్ మీరు డిస్ట్రిబ్యూషన్ షిప్ తీసుకోవాలంటే డిస్క్రిప్షన్ ని ఫాలో అయితే కనుక కాంటాక్ట్ నెంబర్ అనేది దొరుకుతుంది. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై హింద్.